ముస్తాబాద్ మండల కేంద్రంలో మురికి కాలువ నిర్మాణంకు ఎంపీపీ జనగామ శరత్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెడల్పులో కొంతవరకు డ్రైనేజ్ నిర్మాణం ఆగిపోవడంతో మండల ప్రజాప్రతినిధుల సహకారంతో మురికి కాలువ నిర్మాణంకు మంజూరైన 13,50,000 రూపాయల వ్యయంతో మురికి కాలువ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గార్ల సుమతి, ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు, వార్డు సభ్యులు సత్యం, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు భరత్, వార్డు సభ్యులు పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. చాలా అందంగా చేయడం జరిగింది, ప్రమాదాలు జరగకుండా చేయడం జరిగింది. అదంతా కూడా కాలువ పక్కపొంటి ఆ చెరువు వరకు కిందికి తీసుకుపోవడం కూడా దానికి కూడా గౌరవ అధికారులతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ముస్తాబాద్ ను మంచిగా చేసే క్రమంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తుంది. అభివృద్ధి కార్యక్రమంకు వచ్చినటువంటి పెద్దలకు, శరత్రావు గారికి మరియు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది, ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ఆర్ఎంబీ వారే చేసేది. వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏందో మధ్యలో వదిలిపెట్టి మా వార్డు సభ్యులు, మా పాలకవర్గం కూడా అందరు సహకరించి దీన్ని తీర్మానం చేసినందుకు దీన్ని తేవడం జరిగింది. దీన్ని 13,50,000 ఇప్పటి మందమైతే తీసుకొచ్చినాము. ఇంకా అక్కడ అటు కూడా వెళ్ళడానికి కావాలని ఇక్కడ ఏరియా వాళ్ళు, మా ప్రజలు కోరుకుంటున్నారు. దాని ప్రకారం ఇది అయిన తర్వాత